ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే ఈ వాక్య ధ్యాన మాలిక ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీ ముందుకు ఇటు రీతిగా తీసుకురావడానికి దేవతి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ప్రభుతో చక్కగా ప్రతిరోజు నడిచేవారుగా, దేవుని వాక్యాన్ని చదివేవారుగా, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి మరి నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎదిగేవారిగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రియులారా, మరి ఈరోజు నిర్గమకాండము 13వ అధ్యాయము 17 నుంచి 14వ అధ్యాయము చివరి వరకు, అంటే 31వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ధ్యానానికి ముందుగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, యేసుప్రభా, మీకు స్తోత్రాలు. ఈరోజు మీ వాక్య ధ్యానము ద్వారా ప్రభా మాతో మాట్లాడండి, మా హృదయములను తాకండి, మా పరిస్థితులను మార్చండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకునే కృప దయచేయండి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి మీ ప్రజలైన ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి రప్పించారు నాయన, సంరక్షించారు నాయన, మీరు కాపాడారు ప్రభు. ఈరోజు మా పరిస్థితుల్లో మీరు ఉండగలిగిన దేవుడు, మీరే నిజమైన దేవుడని నమ్మే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి నిన్నటి దినాన్ని 13వ అధ్యాయము 16వ వచనాల్లో దేవాతి దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలు తన మొదటి సంతానాన్ని తీసుకెళ్ళి ప్రభుకి ఇవ్వాలని వాగ్దానం చేశాడు. అటు రీతిగా ఎవరైతే మరి దేవుణ్ణి వెంబడించారో వారి ఎడల దేవుని యొక్క కార్యాలు వారు చూడగలిగారు. ఈరోజు 13వ అధ్యాయము 17వ వచనం నుంచి మరి 14వ అధ్యాయము 31వ వచనం వరకు మనం చూడగలిగితే, దేవాతి దేవుడు మరి ఐగుప్తుల చెరలో నుంచి బయటకు తీసుకుని వచ్చిన ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే నేను మీ పితరులతో జ్ఞాపకం చేసిన ప్రమాణాన్ని, అంటే కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్యులకు, యెబూసీయులకు నివాస స్థానమైన, అంటే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవాతి దేవుడు వాగ్దానం చేశాడు. నిజానికి మరి ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, వారు అక్కడ బానిసత్వంలో చెరలో ఉన్నారు, బాధపడుతున్నారు. మరి ఫరో వారిని విడిపించి, అంటే ఆ చెరలో నుంచి పంపించేవాడు కాదు, కానీ దేవుడు గొప్పవాడు. ఆ ఫరో కంటే, ఐగుప్తీల కంటే, ఐగుప్తు దేశపు పెద్దల కంటే మన ప్రభు గొప్పవాడు. నమ్మితేమని చెప్పండి. ఈరోజుని నీవు నేను ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మరి మనకున్న పరిస్థితులన్నిటికంటే మన ప్రభు గొప్పవాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మన దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు అని మరి మొదటి నుంచి దేవాతి దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యం నిత్యము అధ్యయనము చేస్తారో వారి జీవితాల్లో దేవాతి దేవుడు వారి హృదయాలతో మాట్లాడి వారిని బలపరిచేవాడు ప్రభు. ప్రియులరా, మరి ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా మరి ఎర్ర సముద్రము యొక్క ప్రాధాన్యతను తెలుసుకోకుండా, మరి ఎర్ర సముద్రము యొక్క ఆ చరిత్రను మరి జ్ఞాపకం చేసుకోకుండా ఒక ప్రసంగాన్ని కూడా ముగించలేం. ఎందుకంటే మరి క్రైస్తవులకు, అంటే విశ్వాసులకు, మరి బైబిల్ గ్రంథంలో ఇది ఒక గొప్ప బేస్గా మనం చూడగలుగుతాం. ఇజ్రాయేల్ని ప్రభు కాపాడాడు, ఎప్పుడు కాపాడతాడు. అందుకనే ఇజ్రాయేల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని ప్రభు నిత్యము జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, అక్కడ ప్రభు జ్ఞాపకం చేశాడు. దేవుడు మోషే అహరోనులను దేవాతి దేవుడు చక్కగా వాడుకున్నాడు, మరి ఫరో దగ్గరికి పంపించాడు. 10 సార్లు దేవాతి దేవుడు మరి వాగ్దానం పంపించాడు, ఆ సమాచారాన్ని పంపించి నా ప్రజలను పోనీయడి అని మరి సమాచారాన్ని పంపించినా కూడా మరి అక్కడ ఫరో వినలేదు. కానీ ఆ ఫరో వినని కారణంగా దేవాతి దేవుడు తెగుళ్ళు రప్పించాడు. ప్రతి తెగులు తర్వాత కూడా తను విచారపడడం, తన పశ్చాత్తాపపడి మోషే అహరోనులను బ్రతిమాలుకోవడం, మీ దేవునికి మీరు అంటే మరి బలి ఇవ్వండి, మీ దేవునికి వెళ్ళి ప్రార్థన చేయండి అని ప్రతిసారి చెప్పడం, మరి మోషే అహరోనుల యొక్క ప్రార్థన దేవాతి దేవుడు విని మరలా ఆ దేశానికి సమాధానాన్ని పంపించడం,
వారికి జరిగిన ప్రతి దాన్ని తొలగించడం చేసేవారు. అయినా కూడా మరి 10 సార్లు అలా జరుగుతూనే ఉంది. మరి ఫరో యొక్క హృదయము ఎప్పటికీ మారలే. మరి 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఈ నిర్గమకాండంలో చూడగలిగితే మరి చివరి మరి తెగులును తీసుకుని వచ్చి ఆ తెగులు ద్వారా ఫరో హృదయాన్ని మరి దేవాతి దేవుడు తాకాలి, మాట్లాడాలి, తెలియపరచాలి దేవుడు ఎవరో అని మరి అక్కడ చేసినా కూడా మరి విన్నట్టే ఉండేవాడు. అతను చేస్తున్నట్లే చేసేవాడు. కానీ మరి ఇజ్రాయిలీల మీద మరి నిత్యము కూడా తన కోపాన్ని మరి పెంచుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మరి దేవాతి దేవుడు జ్ఞాపకం చేశాడు ఇజ్రాయిలీల్ని మరి ఆ చెరలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ నిర్గమము ప్రారంభంలో పెట్టాడు. తర్వాత ఎవరైతే నమ్మి బయటికి వచ్చారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడ్డారో వారికి ఒక నిబంధన ప్రభు జ్ఞాపకం చేశాడు, ఒక కట్టడ జ్ఞాపకం చేశాడు. ఆ కట్టడ తర్వాత ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను ఉన్నవాడను, నేను అనువాడను, ఐఆమ్ హూ ఐఆమ్. దేవుడు నిత్యము, సకాలంలో సరి అయిన సమయంలో దేవుడు మనతో ఉండేవాడు. ఇంత జరుగుతున్నప్పటికీ ఫరో తన హృదయము మారలే. ఈరోజుని మనం కూడా కొన్నిసార్లు అలానే ఉంటాం. దేవుడు చేసే కార్యాలు చూస్తాం, దేవుడు చేసే కార్యాలు అనుభవిస్తాం, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్తాం. ఒకసారి మరి ఆ కష్టం తీరిపోయిన తర్వాత ఫరో ఎలాగైతే ఉంటాడో, ఎలా మాట్లాడాడో ఈరోజుని మనలో చాలామంది అలానే మాట్లాడుతుంటారు. ప్రియులారా, కానీ దేవుడు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు మరలా తిరిగి వెళ్ళిపోతారేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఎందుకంటే దేవునికి ఇజ్రాయేలీల యొక్క వారి స్థితిగతులు ఎరిగిన వాడు గనుక మరి దేవుడు నిత్యము వారి పట్ల ఉన్నాడు. భయం వారికి, మరలా ఏమవుతుందో అలాంటి పరిస్థితిలో ముందేమో పెద్ద సముద్రం ఉంది, వెనకాతలేమో మరి ఫరో యొక్క సైన్యం ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక్క విషయం, దేవుడు మనతో ఉండేవాడు, యుద్ధము మన పక్షంగా దేవుడు చేసేవాడు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్యమున దేవాతి దేవుడు ఇజ్రాయేలీని నడిపించి యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వారు సిద్ధపడి బయటికి వచ్చినప్పుడు మోషే యేసోపు ఎముకలను తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అని వారు జ్ఞాపకం చేసుకుని అప్పుడు మీరు నా ఎముకలు అక్కడ నుండి తీసుకుని పోవాలనని ఇజ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యాతాములో వారు అక్కడ దిగుతారు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి మరి దేవాతి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభాన్ని దేవుడు వారికి మరి ఒక అంటే అంబరెల్లా ఒక షేడిగా వారికి ఒక గొడుగుని అక్కడ పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే వారు నడిచే అరణ్యములో ఎండ దెబ్బ తగలకోకుండా వారికి మేఘాన్ని దేవాతి దేవుడు ఇచ్చాడు. తర్వాత రాత్రిపూట వారు నడుస్తున్నప్పుడు అగ్నిస్తంభాన్ని వారికి దీపముగా పెట్టి వారి ముందు దేవాతి దేవుడు నడిచాడు. ప్రియులారా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల నుండి ఆయన తొలగింపలేదు. ఎందుకంటే దేవుడు మరి సృష్టికర్త గనుక, ఈ సృష్టి అంతా ఆయన మీద ఆధారపడి ఉన్నది గనుక ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మాట వింటది. ప్రియులారా, మరి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా మరి సృష్టి జరిగింది. ఆ సృష్టి ప్రారంభం కూడా ఆయన మాటతోనే జరిగింది అనే సత్యాన్ని మీకు ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం ద్వారా మనం దాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి దేవాతి దేవుడు మరి మోషేకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, మరి ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో ఎక్కడ ఉండాలి, ఒక రూట్ మ్యాప్ని దేవాతి దేవుడు తయారు చేసి ఇజ్రాయేలీలకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ ఇజ్రాయేలీలు తిరిగి పేహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను
అనే స్థలానికి వెళ్ళి అక్కడ ఉండాలి. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెనని దేవాతి దేవుడు మరి ఇజ్రాయేలీలకు జ్ఞాపకం చేశాడు. ఫరో ఇజ్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని వారు అనుకుంటున్న పరిస్థితులు. దేవుడు మరి అంటే మనం జరగబోయే మన భవిష్యత్తుని గురించిన గొప్ప ప్రణాళిక కలిగినవాడు. దాని ప్రకారంగా ఆయన గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. అందుకనే యిర్మీయా భక్తుడితో దేవాతి దేవుడు మాట్లాడతాడు, నీ ప్రణాళికలు నా ప్రణాళికలు వంటివి కావు అని చెప్తాడు. సాధారణంగా మనం అనుకుంటాం మనం ప్రస్తుత కాల పరిస్థితులే మనం చూస్తాం, కానీ దేవాతి దేవుడు రాబో కాల పరిస్థితులను కూడా గుర్తెరిగి దానికి అనుగుణంగా మన జీవితంలో గొప్ప ప్రణాళిక చేయగలిగినవాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తాం, నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురు, అలాగున వారు వెళ్ళిపోతారు అని జ్ఞాపకం చేశాడు ప్రభు. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలియబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనమెందుకు ఇలా చేసితిమి, మన సేనలు నుండకుండా ఇజ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని తన బయలుదేరి వెళ్ళినప్పుడు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయెను. యెహోవా ఐగుప్తి రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను. అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ప్రియులారా, మరి దేవుడు ఒకవైపు ఒక గొప్ప ప్రణాళికను తయారు చేస్తూ ఉన్నాడు. నిజానికి అది ఇజ్రాయేలీలకు కూడా తెలియదు. ఎందుకనంటే ఒకవేళ వారికి ముందుగా తెలిస్తే వారు దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోకపోగా దేవుణ్ణి ఒకవేళ చులకనగా చూస్తారేమో. మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటాం. అందుకని దేవుడు ఆ రూట్ మ్యాప్ చెప్పాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో, కానీ ఆ వివరాలన్నీ కూడా వారికి ఇవ్వలేదు. మరొక ప్రక్క మరి దేవాతి దేవుడు ఫరోను తన సైన్యాన్ని వారి హృదయాన్ని కఠినం చేసి మరీ ఎక్కువగా వారి వెనక వెళ్ళడానికి దేవాతి దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్న సందర్భాలు మనం చూడగలుగుతాం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు అందరూ కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మరి ఇజ్రాయేలీలు మిక్కిలి భయపడి యెహోవాకు మరి గట్టిగా వారు మొర పెడతారు. ఎందుకనంటే వారికి వేరే అవకాశం లేదు. వారికి తెలుసు, మరి మానవులుగా వారికి తెలిసేందంటే వారికి వేరే దారి లేదు, వారు చనిపోతారు అని. అంటే వారిని జయించలేరు. వారందరూ కూడా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఐగుప్తులో అక్కడ మాకు సమాధులు లేవని, మరి ఈ అరణ్యంలోకి తీసుకుని వచ్చి ఇలాగ చంపడం నీకెంత న్యాయమో అలా బాధపడుతూ వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగ్ధమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఆ తర్వాత మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉండటే మాకు మేలే కదా అని వారు మరి మోషేకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే మరి దేవుడు గొప్పవాడు కనుక మరి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే వారికి చెప్తా ఉన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలచుండి చూడుడి. మనం ఏం చేయనవసరం లేదు. ఒకసారి దేవుడు కార్యం చేయాలి అని అనుకుంటే మనం అక్కడ అలా ఉండి ప్రభు చేసే కార్యాలు, ప్రభు చెప్పే పని మనం చేస్తే ఖచ్చితంగా మనం విజయాన్ని కలిగి ఉంటాం. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీరు ఎప్పటికీ చూడరు. అంటే విషయం ఏంటంటే మరి దేవుడు మన పక్షంగా వారి మీద యుద్ధం చేయబోతున్నాడు. ప్రియులారా, మనం యుద్ధం చేస్తే చాలా కష్టం, మనం యుద్ధం చేస్తే చాలా కష్టపడాలి, భయపడాలి. కానీ దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తే
మనం ఏం చేయనవసరం లేదు. మరి ఈ సమయంలో ఇజ్రాయేలీలు మోషేతో ఇలా మాట్లాడుతున్న సమయంలో మరి దేవాతి దేవుడు మోషేకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ వేళ నాకు మొర పెడతా ఉన్నావు, సాగిపోవుడి, వారందరినీ తీసుకుని వెళ్ళండి, మీరు అక్కడ ఆగనవసరం లేదు, భయపడనవసరం లేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యు, అది ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద వారు నడిచి వెళ్తారు. ఇది గొప్ప చరిత్ర. దేవుడు కార్యము చేసేవాడు. కొన్నిసార్లు మనకి అసాధ్యము కానీ దేవాతి దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు మరి మోషేకి చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకెళ్ళి ఒక్కసారి ఆ నీటి మీద కొట్టమన్నాడు. అంతే, ఎప్పుడైతే మోషే అలా చేశాడో మరి ఆ సముద్రము రెండు పాయలుగా మార్చబడింది. ప్రియులారా, దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుని కార్యాలు గొప్పవి. ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. శత్రువైన మరి ఫరో చేత, మరి శత్రువైన ఐగుప్తీయుల చేత నేను మహిమ తెచ్చుకుంటానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఫరో వలనను, అతని రథము వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నేను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. ఎంత గొప్ప సంగతి కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఐగుప్తీయులే తెలుసుకుంటారు. మరి కొన్నిసార్లు మరి మన శత్రువులు మన కొరకు గొప్ప సాక్ష్యం చెప్తారు, మనం ఎవరిని కలిగి ఉన్నామో. కానీ మనకి మనం కలిగి ఉన్న దేవుని యొక్క విలువ కొన్నిసార్లు మనకి తెలియదు. ప్రియులారా, దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకునే వారిగా ఉండాల. ఇది ఐగుప్తీయుల సేనలకు ఇజ్రాయేలీయుల సేనలకు నడుమ ఇదంతా కూడా జరుగుతున్నది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగింది, కానీ ఆ రాత్రి అది వారికి వెలుగును ఇచ్చేటట్లుగా దేవాతి దేవుడు దీపస్తంభమును వారి కొరకు ఉంచాడు. తర్వాత ఇజ్రాయేలీలు మరి అలా నడుస్తూనే ఉన్నారు, కానీ దేవుడు మరి ఐగుప్తీయులు ఎడల కార్యము జరిగించాడు. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలను చేయగా మరి ఆ విభజించబడిన ఆ సముద్రపు ఆ రెండు పాయల మధ్య కూడా మరి ఇజ్రాయేలీలు చక్కగా ఏ భయము లేకుండా వారు నడుచుకుంటూ వెళ్ళారు. ప్రియులారా, అప్పుడు మరి అంటే ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రపు మధ్యన వారు అంటే వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రము మధ్యకు వెళ్ళేటప్పటికి అంటే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి వాటిని నడిపి అంటే వాటిని ముందుకు కానీ వెనక కానీ వెళ్ళడానికి లేకోకుండా వారు మరి గలబిలైపోతారు. అప్పుడు వారు అనుకుంటారు, ఇజ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు, వారి దగ్గర నుంచి మనం పారిపోదాం రండి అని వారు అనుకుంటారు. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని మరి మన శత్రువు అయిన ఐగుప్తీయులు తెలుసుకుంటారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మోషేతో జ్ఞాపకం చేస్తాడు, ఐగుప్తీయుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపము అని మరలా మోషేకి జ్ఞాపకం చేస్తాడు. ప్రియులరా, ప్రభు చెప్పే పని మనం చేసినప్పుడు, ప్రభు చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. కాబట్టి ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోవడానికి వారు సిద్ధమైనప్పుడు యెహోవా సముద్రపు మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసెను, అంటే వారిని చెదరగొట్టాడు ప్రభు. చెదరగొట్టి వారు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో
వారు అయిపోయారు. ప్రియులారా, తర్వాత నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారు వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను అక్కడ కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. నా ప్రభు గొప్పవాడు, శత్రువుని సైతం ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ ప్రభువుకి వ్యతిరేకంగా ఏ కార్యాలు ఎవరు చేసినా కూడా నా ప్రభు సజీవమైన వాడు, నా ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. అన్యాయంగా దేవుని బిడ్డల ఎడల ఎవరైనా కఠినంగా ప్రవర్తించినప్పుడు నా ప్రభువు వారిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు దయాదాక్షిణ్యము కలిగిన వాడు, కృపా సత్య సంపన్నుడు. కానీ మరి దేవుని పనికి కానీ దేవుని మరి బిడ్డలను కానీ ఎవరైనా ఆటంకపరిస్తే నా ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా, ఇక్కడ ఐగుప్తీయుల్ని దేవాతి దేవుడు మరి సంపూర్ణంగా తుడిచివేయబడినట్లు అక్కడ మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి దేవాతి దేవుడు ఐగుప్తీయులకు 430 సంవత్సరాల్లో ఒక సమయం ఇచ్చాడు ప్రభు. ఈరోజు నేను నీకు కూడా ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఆ మాట విని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నీ జీవితాన్ని మార్చగలిగినవాడు. ప్రియులారా, ఇదంతా జరిగిన తర్వాత దేవాతి దేవుడు ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను సంపూర్ణంగా రక్షించి, ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రమున వారు చూస్తారు. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీయులు చూసి ఆ తర్వాత ఆ ప్రజలందరూ కూడా యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును వారు నమ్మకము ఉంచుతారు. ప్రియులారా, మరి పాత నిబంధన గ్రంథంలో మోషేని ఇజ్రాయేలీలు ప్రజలకు నాయకుడిగా పెట్టుకున్నాడు. మరి నూతన నిబంధనలో యేసు ప్రభు వారిని నీకు నాకు ఒక నాయకుడిగా, రక్షణ ఇచ్చేవారుగా, మనము మరి పరలోక రాజ్యానికి మార్గముగా ఉండడానికి యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకి మనిషి కుమారునిగా మన కొరకు పంపించాడు. ప్రియులారా, ఎవరైతే మరి మోషే మీద మరి అనుకుని, ఎవరైతే మోషే యొక్క నాయకత్వంలో దేవుణ్ణి కలిగి ఉన్నారో, మరి మోషే దేవుని యొక్క బిడ్డని అంటే దేవుని యొక్క సేవకుడని నమ్మి మరి దేవునికి మరి ప్రజలకి మధ్యన మోషే ఎలాగైతే వ్యవహరించాడో, ప్రియులారా, ఈ నూతన నిబంధనలో మరి యేసు ప్రభు వారు అలానే ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే మనలను పరలోక రాజ్యానికి తండ్రి యొక్క కుడి పార్శ్వానికి తీసుకెళ్ళగలని నమ్ముతూ ఉన్నారో, వారి యొక్క జీవితాలు రక్షణకు మరి గొప్ప మూలాధారంగా మనం చూడగలుగుతాం. ఈరోజు నీవు నేను పాపినని ఒకవేళ నీవు గుర్తెరిగి ప్రభు నా పాపాలను కడుగు నాయన అని అంటే, నా ప్రభు నీ పాపాలను కడిగి నిన్ను పరిశుద్ధంగా ఉంచి పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయగలిగిన వారు. ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని మనం అడుగుదాం, ప్రభువా నా జీవితాన్ని మార్చు నాయన అంటే ఆయన మార్చగలిగినవాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి. 430 సంవత్సరాలు ఐగుప్తీయులు చెరలో ఇజ్రాయేలీలు మగ్గిపోయారు నాయన, కానీ మీ ప్రణాళిక గొప్పది. మీరు మా బిడ్డలను విడిచిపెట్టలే, ఎప్పుడు విడిచిపెట్టలేదు నాయన. మీ యొక్క హస్తము వారి పైన ఉన్నది, మీ దయాహస్తము వారిని విడిచిపెట్టలేదు. ఈరోజుని మిమ్మల్ని వెంబడించిన మా జీవితాల్లో కూడా మీ యొక్క హస్తము ఎప్పుడూ ఉంటుంది నాయన. ఎందరైతే మీ సన్నిధిలోనికి వచ్చి ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో ప్రభా వారి పాపాలు తీసి పవిత్రునిగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. వారి జీవితాలు ఫలభరితమైన జీవితముగా చేయండి. మీ కొరకు సాక్షిగా జీవించే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు ఇప్పుడు సదాకాలము తోడయ్యండి, నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించినగాక, ఆమేన్.
ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను.